పట్టాల లేఅవుట్లలో పనుల అడ్డగింత దొండపాడులో పెట్రోల్ సీసాలతో మహిళల ఆత్మహత్యత్వం పోలీసులతో పెనుగులాట నివాస ప్రాంతంగా ఇతర చోట్ల బయట ప్రాంతాల వాళ్ళకి స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్న లేఅవుట్ల వద్ద రైతుల నిరసన ఉద్రిక్తతలు దారితీశాయి. శుక్రవారం మధ్యాహ్నం తుళ్ళూరు మండలం దొండపాడు వద్ద చేసిన లేఅవుట్ వద్ద పనిచేస్తున్న జేసీబీలను రైతులు మహిళలు అడ్డుకున్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ సీసాలతో ఆందోళనకు దిగారు. పనులు ఆపబోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతులు పోలీసుల మధ్య పెనుగులాట్లో పెట్రోల్ ఒలికి మహిళపై పడింది. విషయం తెలుసుకుని రాజధాని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు మహిళలు తరలివచ్చి ఆందోళనకు దిగారు. దీంతో సాయంత్రం వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెక్కలలో పనులను అడ్డుకుని నిరసన తెలిపారు. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల వారికి సెంటు పట్టాలు ఇచ్చేందుకు దొండపాడులో వేసిన లేఅవుట్లో జేసీబీలతో జంగిల్ క్లియరెన్స్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రైతులు మహిళలు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. దీంతో యంత్రాలు అక్కడి నుంచి రాయపూడి పెట్రోల్ బంక్ వైపునకు వెళ్ళిపోయి అదే ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనుల్లో భాగంగా గతంలో గుత్త సంస్థలు నిల్వ చేసిన మట్టిని టిప్పర్ల ద్వారా కృష్ణాయపాల నిడమర్రు గ్రామాల లేఅవుట్లకు తరలిస్తున్నారని రైతులు గుర్తించారు. టిప్పర్ల గడ్డుగా నిలబడి ఆపేశారు. ఈలోపు గ్రామానికి చెందిన రైతులు మహిళలు అక్కడికి చేరారు. సమాచారం అందుకున్న తుళ్ళూరు సీ ఆనందరావు సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చి పూర్తిగా పనులు ఆపేసే వరకు కదిలేదు లేదని సీడ్ యాక్సెస్ రహదారిపై టెంట్ వేసే ప్రయత్నం చేయగా కొద్దిసేపు పోలీసులు ఆపేశారు. మా గ్రామం పరిధిలో ఎక్కడ ఎంత భూమి ఇళ్ల స్థలాల కోసం తీసుకున్నారు, మీకు ఎవరు అనుమతి ఇచ్చారు, అనుమతి పత్రాలు చూపాలంటూ రైతులు సిఆర్డీ అధికారులు నిలదీశారు. సరైన సమాచారం లేకుండా ఎలా పనులు చేస్తారంటే రైతులు వాళ్ళని నిలదీశారు. పనులు నిలిపేయాల్సిందేనని అప్పటి వరకు కదిలేదని రైతులు మహిళలు హెచ్చరించారు. మహిళలు పెట్రోల్ సీసాలు పట్టుకుని యంత్రాలకు అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు. తుళ్ళూరు సీఐ ఆనందరావు సిబ్బందితో వెళ్ళి రైతులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మహిళల వద్ద నుంచి పెట్రోల్ సీసాలు లాక్కునే క్రమంలో పెట్రోల్ ఒలికింది. దీంతో బైనేని గిరిజా బండ్లమూడి నాగజ్యోతులు ఒంటిపై కళ్ళల్లో పెట్రోల్ పడింది. సీఐపై కూడా కొంత పడింది. మహిళలు బాధతో విలవల్లాడారు. అంబులెన్స్లో వారిని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. నెక్కర్లు గ్రామానికి సమీపంలో వేసిన లేఅవుట్లో జేసీబీలతో పనులు చేస్తుండగా స్థానిక రైతులు మహిళలు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. రైతులు ఆందోళనకు దిగడంతో యంత్రాలు బయటకు వచ్చాయి. ఈలోపు అక్కడికి పోలీసులు చేరుకోవడంతో వాహనాలు అక్కడే రహదారిపై నిలిపివేశారు. పనులు నిలిచిపోవడంతో రైతులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సాయంత్రం తిరిగి పనులు ప్రారంభించడం మళ్ళీ రైతులు అక్కడికి చేరుకుని యంత్రాలను అడ్డుకుని అక్కడి నుంచి పంపించి వేశారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. తుళ్ళూరులో భారీ ప్రదర్శన, సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి భగ్నం, చివరికి రైతులు అనేటువంటి పేరుతో మా ప్రాంతంలో ఎవడు ఉండాలో మేమే డిసైడ్ చేస్తాం, మా ఏరియాలో ఎవడు ఉండటానికి వీల్లేదు, పెద్ద పెద్ద బడా బడా హైటెక్ సిటీలో ఉన్నటువంటి కంపెనీలు వస్తే మాత్రమే రానిస్తాం, పేదోడు వస్తే కనుక రానియ్యం, కానీ విజయవాడ గుంటూరులు మాత్రం మా ఇందులో దీంతోనే కలిసి ఉన్నాయని చెప్తాం. బట్ విజయవాడ గుంటూరులో కూడా ఏం జరగడానికి వీల్లేదు, అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు. రాజధాని ప్రాంతం అంటే కేవలం మా సొత్తు, మేము ఏదో రియల్ ఎస్టేట్ వెంచర్లో వేసుకుని నడుపుకుంటున్నట్టుగా మాకు మేము ఇస్తే తీసుకోవాలి, మేము బిచ్చమేస్తే తీసుకోవాలి, ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, ప్రభుత్వమైనా సరే మేము చెప్పినట్టు వినాలి. ఇది ఇక్కడ తయారైనటువంటి వ్యవహారం. అక్కడ విట్టుని ఎందుకు ఆపలేదు వీళ్ళు, లేకపోతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ఎందుకు ఆపలేదు, అక్కడ సింగపూర్ టౌన్షిప్కి ఎందుకు ఆపలేదు అంటే బలిసినోడికైతే కనుక సపోర్ట్ చేసుకొస్తారా, అదే పేదవాడు అక్కడికి వచ్చి ఇంట్లో ఉంటానంటేనే రానియరా. రాజధాని ప్రాంతం అని చెప్తూ రాజధానికి సంబంధించినటువంటి రాజధాని ప్రాంతంలో దేశంలో అందరు రావాలా, ఓన్లీ వాళ్ళు మాత్రమే ఉండాలనా? వాళ్ళు ఇచ్చారంటే భూములు ఇచ్చేసిన తర్వాత గవర్నమెంట్కి ఇంకేం చేయాలి, రోజు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటూ ఉండాలనా? ఇదేమన్నా రియల్ ఎస్టేట్ వెంచరా? చివరికి ఈ స్థితే దాన్ని అందరిది కాకుండా అందరికీ దూరం చేస్తోంది. ఇంకా అదేం మారలేదు, అది మారకపోతే కనుక ప్రజలకు కూడా అది మాది కాదన్నటువంటి ఫీలింగ్ పక్కాగా వచ్చేస్తుంది. ఇదివరకు ఈ కారణంగానే విజయవాడ గుంటూరులతో పాటుగా అన్ని ప్రాంతాల్లో ఓటమి చెందాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశాన్ని అయింది. అయినా కూడా ఇదే పరిస్థితి అయితే కనుక రేపు పొద్దున పబ్లిక్ ఏం చేస్తారో చూడాలి. లేకపోతే సాక్షి, లక్ష కుటుంబాలకు ఊరట, చిక్కులకు విముక్తి.